లేడీస్ కార్నర్ వ్యాపారాన్ని సాధారణంగా చిన్న గ్రామాలలో లేడీస్ కార్నర్ను వారి ఇళ్ళలోనే ప్రారంభిస్తారు. ఒకవేళ మీది చిన్న గ్రామం అయ్యుండి మీరు లేడీస్ కార్నర్ వ్యాపారాన్ని చిన్నగా ప్రారంభించాలి అనుకున్నట్లయితే మీరు కూడా మీ ఇంటి వద్దనే లేడీస్ కార్నర్ వ్యాపారాన్ని ప్రారంభించవచ్చు. అలా కాకుండా ఒకవేళ మీ గ్రామం పెద్దది అయినా లేదా రెండు మూడు ఊర్లు కలిసేటటువంటి జంక్షన్ అయినా గానీ మీరు లేడీస్ కార్నర్ని పెద్దగా పెట్టవచ్చును. ఇలా పెద్ద ఎత్తున వ్యాపారాన్ని ప్రారంభించాలి అనుకునేటప్పుడు అందరికీ అందుబాటులో ఉండేలాగా సెంటర్లో కానీ లేదా మార్కెట్లో కానీ మీ వ్యాపారాన్ని పెట్టుకుంటే బాగా జరిగే అవకాశం ఉంటుంది. లేడీస్ కార్నర్ను పలు విధాలుగా ప్రారంభించవచ్చును. ఒకటి, ఇక్కడ కనిపిస్తున్నట్లుగా మీ ఇంటిలోనే ఒక గదిలో సరుకు పెట్టుకొని వచ్చిన కస్టమర్లకు చూపించి లేడీస్ కార్నర్ వ్యాపారాన్ని జరుపుకోవచ్చును. రెండు, ఇటువంటి బంకు ఒకదాన్ని చేయించుకొని అందులో లేడీస్ కార్నర్ని పెట్టి వ్యాపారాన్ని జరపవచ్చును. మూడు, ఈ విధంగా ఒక షాపును అద్దెకు తీసుకొని అందులో సరుకును పెట్టి లేడీస్ కార్నర్ వ్యాపారాన్ని జరపవచ్చును. ఇది మాత్రమే కాకుండా ఆడవారికి అవసరమైనటువంటి సామాన్ని ఒక తోపుడు బండిపైన పెట్టి ఊరూరు తిరిగి అమ్ముతారు. ఈ విధంగా కూడా లేడీస్ కార్నర్ వ్యాపారాన్ని జరపవచ్చును. ఇంటి వద్దనే వ్యాపారాన్ని ప్రారంభించాలనుకునే వారికి సరుకుకు అయ్యే ఖర్చు తప్ప పెద్దగా పెట్టుబడి ఏమీ అవసరం ఉండదు. ఒక చిన్న బోర్డు ఉంటే సరిపోతుంది. అలా కాకుండా లేడీస్ కార్నర్ను పెద్ద ఎత్తున ఒక షాపులో ప్రారంభించాలనుకునే వారికి మాత్రం చెక్కలతోటి కానీ అల్యూమినియంతోటి కానీ చేయించినటువంటి షెల్ఫులు, టేబుళ్ళు, అద్దాలు మరియు మొదలైన సామాను అవసరం ఉంటుంది. దీనికోసం షాపు సైజును బట్టి 50,000 నుండి 70,000 రూపాయల వరకు ఖర్చు వస్తుంది. అందుకోసమని వ్యాపారాన్ని చిన్నగా ప్రారంభించుకుంటే షెల్ఫులపైన టేబుళ్లపైన పెట్టే డబ్బును ఎక్కువ వెరైటీ మరియు మంచి డిజైన్లు కలిగినటువంటి సరుకును తీసుకురావడంలో పెడితే ఎక్కువ లాభాలను పొందవచ్చును. సాధారణంగా గ్రామీణ ప్రాంతాలలో లేడీస్ కార్నర్ వ్యాపారం చేసేటటువంటి వారు పౌడర్లు, క్రీములు, బొట్టు బిళ్ళలు, హెయిర్ బ్యాండ్లు, రబ్బర్ బ్యాండ్లు, మెహందీ కోన్లు, కుందన్లు, చమ్కీలు, లేసులు మొదలైన సరుకులతో పాటుగా పెళ్ళిళ్లకు గిల్టు నగలను కిరాయికి ఇచ్చే వ్యాపారం కూడా చేస్తారు. దీనిలో ఎక్కువ లాభాలు వస్తాయి. పైగా ఆ నగ కూడా మీ దగ్గరే ఉండిపోతుంది. ఇది మాత్రమే కాకుండా ఆడవారికి అవసరం ఉండే మామూలు సరుకులతో పాటుగా వారంటీతో వచ్చేటటువంటి గిల్టు నగలను పెట్టడం ద్వారా ఎక్కువ లాభాలను పొందవచ్చు.